దేశాన్ని మార్చేది కనుక రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఉంది. నా పేరు పెట్టబడిన రాజనులు తమ్మును తాము తగ్గించుకొని చెడు మార్గం నడిచి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనను అంగీకరించి వారి దేశమును బాగు చేస్తానన్నాడు. ఈనాడు మన దేశానికి పట్టిన ఈ చీడ, ఈ వైరస్, ఈ మతాల పిచ్చి, లేకపోతే నిర్లక్ష్యము, విగ్రహాదన పిచ్చి పోవాలంటే ప్రార్థన ద్వారా నేను సాధ్యం అవుతుంది. కనుక ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రోజుల నుంచే అది బయటికి రావడం జరిగింది. అది రాకుండా చేయడానికి నెట్ మిగతా విషయాలు కూడాను గవర్నమెంట్ వారు ఆఫ్ చేశారు, కనెక్ట్ చేయడం. దానివల్ల బయట ప్రపంచానికి తెలియకపోయింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఎన్నో చర్చెస్ని కూల్చడం, ఎంతోమంది పిడకలు వారికి పడగొట్టినటువంటి చర్చెస్ని మరి ఎంతోమందిని వాళ్ళు చంపడం జరిగింది. వారికి కాస్తో కోస్తో కాంపెన్సేషన్ కూడా ఇచ్చి అందరూ ఇదివరకు అయితే మణిపూర్లో ఎలా జీవిస్తున్నారో ఆ రకంగా జీవించడానికి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా, అలాగే మణిపూర్ ప్రభుత్వం